ఆంధ్రుల హక్కు అని గతంలో 36 ప్రాణాలు పసిపిల్లలు కూడా ప్రాణాలు వదిలేరు. ఇది విశాఖ మామూలుగా బయటెళ్ళింది. విశాఖ బయటెళ్ళి మన రాష్ట్రం ఆఖరికి ఆంధ్రాల మనం విడిపోయిన మద్రాసు కూడా మనకి సపోర్ట్ చేసింది. హైదరాబాదు అందరూ ఆ వేళ మామూలు ఏకాగ్రతతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మామూలు చేశారు. అమృతరావుని మోసం చేసి మేము ఇచ్చేస్తామని లెక్కొచ్చాక కూడా చెన్నేటి విశ్వనాథం గారు దీన్ని మామూలు ఆ వేళ ఉంటే భూషేష గుప్తా గారు పార్ల మామూలుగా రాజ్యసభ నుంచి కూడా గుప్తా గారు కూడా ప్రయాణం చేసి ప్రతి మామూలుగాను హోటల్ దగ్గర మీటింగ్లు వేసి ఆయన కాకినాడ వరకు ప్రయాణం చేశారు. భూషేష గుప్తా గారు ఆ ఏళ ప్రతిపక్ష నాయకుడు కూడాను. ఆయన ఎలాంటి మామూలు ఎన్నో ఉద్యమాలు ఈవేళ ఇక్కడ కాకి పుటాపురానికి కూడా ఆ వేళ ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఆ వేళ నాకు 11వ సంవత్సరం దాన్ని ఈ కోటగుమ్మం సెంటర్లోనే పట్టుకొని పోలీసు చూడాడు అనేవాడు కూడా నన్ను సావగొట్టి చెప్పడం ఈవేళకి కూడా కావాలంటే పోలీస్ స్టేషన్ మామూలు గాను కోర్టులో ఎంక్వైరీ చేసుకోమన్నది ఆడి చెప్పింది. ఈవేళ అదే కాకుండా రైతాంగానికి చాలా అన్యాయమైన చట్టాలు తెచ్చి ఎక్కడికి వెళ్ళకూడదు, మీరు ఎక్కడ పడితే అక్కడ అమ్ముకోండి, అది పెద్దోళ్ళు సొమ్ముగా తినట్టి ఈ మోడీ ప్రభుత్వాన్ని వెంటనే పెద్ద దించాలి. ఎందుకంటే నిత్యావసర వస్తువులు గ్యాస్ పెట్రోలు ఆయిలు ఇవన్నీ కూడా విపరీతమైన రేట్లు. ఉల్లిపాయలు మార్కెట్కి వెళ్తే ఏ వస్తువు కూడా కొనలేకుండా ఉండి అన్నీ కూడా ప్రైవేటీకరణ అంటున్నారు. రైల్వే ప్రైవేటీకరణ, ఆర్టీసీ ప్రైవేటీకరణ, ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ ఇవన్నీ కూడా ఆయన ఇష్టానుసారంగా చేసుకుని పిఠాపురం నియోజకవర్గంలో కమ్యూనిస్టు పార్టీలు వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈరోజు రాష్ట్ర బంధును జయప్రదం చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు కమ్యూనిస్టు సంఘాలు అలాగే తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కూడా ఈ బంధులో పాల్గొనడం జరిగింది. అయ్యా ప్రధానమంత్రి గారు మీరు అధికారంలోకి వస్తే దేశంలో ఉన్న యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నినాదంతో మీరు అధికారంలోకి రావడం జరిగింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎన్నో ప్రభుత్వానికి సంబంధించినటువంటి రంగాలను ప్రైవేటు పరం చేసుకుంటా వెళుతూ ఉన్నావు. నిన్ను ఇప్పుడు జరుగుతున్నటువంటి పంజాబ్ మున్సిపల్ ఎన్నికలలో తరిమి తరిమి కొట్టారు కమ్యూనిస్టులు. నిన్ననే జరిగిన ఢిల్లీ ఎన్నికలలో కూడా నిన్ను తరిమి తరిమి కొడుతూ ఉన్నారు ప్రజలు. రాష్ట్ర కేంద్రాల ప్రజలు నిన్ను గమనిస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికలలో మోడీకి సిద్ధంగా ఉన్నారు. నువ్వు విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయాలనుకుంటే చూస్తా ఊరుకోరు. రేపు రాబోయే యువత ఇంజనీర్లు కావాలంటే విశాఖ ఉక్కు లాంటి ఫ్యాక్టరీలు అనేకం కావాలి. యువకులారా స్టూడెంట్లారా మీరు ఆలోచించండి. రేపు రాబోయే ఎన్నికలలో బీజేపీని ఓటు ద్వారా తరిమి తరిమి కొట్టండి. ఓటు ద్వారా మాత్రమే బీజేపీని మనము తరిమి తరిమి కొట్టాలి. లేకపోతే రాబోయే రోజులలో ఈ దేశాన్ని ప్రైవేటీకరణ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కమ్యూనిస్టులు చూస్తా ఊరుకోరని ఈ బంధుకి యావత్ ప్రజలు సోషల్ మీడియా చూస్తున్న ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయాలని. నా పేరు పిల్లా చంద్రం, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిని. లాల్ సలం విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సాయంత్ర కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు, ఇతర రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర బంధు జరుగుతూ ఉంది. ప్రధానంగా విశాఖ ఉక్కు ఆంధ్రులకు నినాదంతో ఉమ్మడి రాష్ట్రంలో 32 మంది బలిదానంతో సాధించిన ఉక్కు ఫ్యాక్టరీని ఈవేళ మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధంగా ఉంది. దీన్ని ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈవేళ వామపక్ష పార్టీలు ప్రధానంగా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఏదైతే మన ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం డెవలప్ అయిందంటే కారణం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. విశాఖ ఉక్కు వల్ల
చాలామందికి పేదలకి మధ్యతరగతి ప్రజలకి ఉద్యోగాలు రావడంతో అభివృద్ధి ప్రాంతాన్ని ఈవేళ విశాఖ ముక్కును మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈవేళ ప్రైవేటుగా చేస్తూ ఉన్నాడు. దీనికి అన్ని పార్టీలు కూడా ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం అలాగే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కూడా వ్యతిరేకిస్తూ ఉంది, బంధు కూడా మద్దతిస్తున్నారు. ఈవేళ దేశవ్యాప్తంగా మోడీ 2014లో నేను అధికారంలోకి వస్తే యువతకి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు అని అన్నాడు. మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడా? ఇతర దేశాల్లో ఉన్నటువంటి సిక్స్ ప్యాక్లో ఉన్నటువంటి నల్లధనాన్ని బయటికి తీసుకొస్తా ఉన్నాడు, తీసుకొచ్చాడా? అలాగే